బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నానక్రమగూడలో మహిళ దారుణ హత్యకు గురైంది. నిర్మాణంలో ఉన్న భవనంలో కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. కొంతమంది దుండగులు ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత బండరాయితో మోది చంపినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. ఫోన్లో సిరాజ్, వలస కోసం వచ్చిన మహిళ మాత్రం నానగారంగూడలో అపార్ట్మెంట్ అంటే చుట్టుపక్కల కూడా నిర్మానుష్యమైన ప్రాంతాలు ఉన్నాయి. సో నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో మాత్రం ఇప్పుడిప్పుడే వర్కింగ్ నడుస్తుంది. అపార్ట్మెంట్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. సో అక్కడ మాత్రం మహిళ మాత్రం అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మాత్రం ఆ మహిళను రేప్ చేసి బండరాయితో తల అంటే ముఖం కూడా గుర్తుపట్టలేనంత స్థితిలో మాత్రం అతి దారుణంగా కుట్టి చంపేశారు. అయితే ఈమె చనిపోయి కూడా దాదాపు చూసుకుంటే చాలా రోజులు కూడా గడిచిపోతుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వాళ్ళ స్థానికులకు మాత్రం ఒక స్మెల్ రావడంతో ఏదో వాసన వస్తుందంటూ కూడా చుట్టుపక్కల స్థానికులు మొత్తం పరిశీలించగా అయితే ఒక అపార్ట్మెంట్ అంటే ఏదైతే ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ నడుస్తున్న అపార్ట్మెంట్ లో మాత్రం కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మహిళా మృతదేహం లభించింది. వెంటనే స్థానికులు పోలీసులు కూడా సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన డాగ్ స్క్వాడ్ కావచ్చు, క్రూస్ టీమ్ కావచ్చు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ మహిళ ఎవరు, ఎందుకు చంపారు, రేప్ చేసి చంపారా, అసలు రేప్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటనే కోణంలో కూడా ఆరాధిస్తున్నారు. అంతేకాకుండా టోటల్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రం ఆ మహిళను రేప్ చేసి చంపారా లేకపోతే బండరాయితో మోదీ చంపారనేది పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే రగ్గాపులో దిగిన పోలీసులు మాత్రం టోటల్ గా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ఆ మహిళ మాత్రం స్క్రాప్ అంటే టోటల్ గా అంటే వేస్ట్ మెటీరియల్ కొనేందుకు ఆ ప్రాంతాలకు వెళ్ళింది. సో ఆ ప్రాంతాలకు వెళ్ళిన మహిళను ఎవరు చంపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రధానంగా ఆ మహిళ దగ్గర అంటే ఆ మహిళ అసలు ఏ ఫోన్ నెంబర్ వాడుతుంది, ఆ మహిళ లాస్ట్ చివరి కాల్ ఎవరితో మాట్లాడింది, వాట్సాప్ కాల్ ఎవరితో మాట్లాడింది, జనరల్ మెసేజ్ కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఏదైనా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఆ మొబైల్లో సెక్యూరిటీ కోడ్ ఉండడంతో ఆ సెక్యూరిటీ కోడ్ కూడా పోలీసులు డీకోడ్ చేసి ఆ లాక్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం మీద అయితే కేసును దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం మీద అయితే ఏదైతే 24 గంటలు పెట్రోలింగ్ వ్యవస్థ అంటున్నారు, పోలీసు వ్యవస్థ పటిష్టమైన ఉందంటున్నారు ఉందని చెప్తున్నారు. కానీ నిరంతరం ఎక్కడో చోట మహిళలపై అత్యాచారాల సంఘటనలు మాత్రం ఎక్కడో చోట నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కానీ పోలీసు పెట్రోలింగ్ వ్యవస్థ సరిగా లేదంటూ కూడా ప్రజల నుంచి ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఏది ఏమైనా సరే ఈ ఘటన మీద కేసు నమోదు చేస్తున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు.